శ్రీపాది ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేయడంతో ప్రాజెక్టు యాభై రెండు గేట అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దీంతో జిల్లా కేంద్రంలోని పలు లోతటి ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు చూస్తున్నటువంటి భారీ వర్షాలకు కూడా జన జీవనం అస్తవ్యస్తంగా మారింది కుమరభీం వాస్తవ జిల్లా మంచిరాడ జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే ప్రాజెక్టులు కూడా ఇప్పటికే కూడా పూర్తిస్తాయి నీటి మట్టం చేరుకోవడంతో ఈ కుమ్మరభీమాసాబాద్ జిల్లాలోని కొమరభీం ప్రాజెక్టు ద్వారా కూడా లక్ష క్యూసెక్ల వాటర్ను కూడా దిగువకిస్తూ ఉన్నారు అదేవిధంగా కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు మంచిరా జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి కూడా యాభై రెండు గేట్లు తెరిచి కూడా దాదాపు రెండు లక్షల యాభై వేల పైచీలకు క్యూసెక్ల నీటిని అయితే గోదావరికి వదిలింది ఇక ఇక్కడ గేట్లు ఏదైతే యాభై రెండు గేట్లు తెరవడంతో కూడా ఇదైతే మంచెడ్డ జిల్లా కేంద్రానికి సంబంధించి కూడా ఇటు ఎన్టీఆర్ నగర్ ఎల్ఐసి కాలనీ అదేవిధంగా రామ్నగర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితి ఉంది ఇక ఇక్కడ దాదాపు మనం చూడవచ్చు ఇదంతా కూడా రామ్నగర్ ఏరియా ఈ రామ్నగర్ ఏరియాలో కూడా ఇప్పటికీ వందలాది కుటుంబాలు కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు గత రెండు రోజుల నుంచి కూడా ఈ వాటర్ కూడా మొత్తం కూడా ఇళ్లలోకి చేరినతో కూడా కొంతమంది డాబలపై థర్డ్ ఫ్లోర్లో ఉన్నట్టు డబల అయినా కూడా ఉంటున్నారు మరి కొంతమంది అయితే కిందిలో ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు అయితే అధికారులు తరలిచ్చిండ్రు మరో రెండు మూడు రోజులు కూడా వర్షాలు నేపథ్యంలో కూడా అధికారులు అయితే హై అలర్ట్ అయిన్లు జిల్లా వ్యాప్తంగా మంచర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు పునరావాస కేంద్రాలు యాభై పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి అధికారులు సహాయక చర్యలు చేపట్టిండ్రు ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించి కూడా అక్కడ ఉంచుతున్నట్టు అక్కడ అయితే వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేసిండు ముఖ్యంగా కూడా ఇటు మంచిరాల జిల్లాకు సంబంధించి కావచ్చు కుంభ్రమీ ఆసాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు కుంభ్రమేమి ప్రాజెక్టు గేట్లు తిరగడంతో కూడా అక్కడ దిండి గ్రామంతో పాటు చింతల మానపల్లి ఆ ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ దర్దాపోక డెబ్బై నుంచి డెబ్బై ఐదు గ్రామాలకు కూడా పూర్తి స్థాయిలో కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఏదైతే మంచిరాల జిల్లాకు వచ్చేసరికి కూడా మంచిరాల జిల్లాకు సంబంధించి రాజీవ్ రహదారి హైదరాబాద్ మంచిరాల నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రాజీవ్ రహదారి ఇందారం వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ కూడా గోదావరి బ్రిడ్జిపై నుంచి కూడా వాటర్ వెళ్లడంతో కూడా రాకపోక করনাইে তে ఇటు అధికారులైతే నిలిపివేసినటువంటి పరిస్థితి విధంగా కూడా వేంపల్లి మంచా జిల్లాకు సంబంధించి కూడా మంచా జిల్లా కేంద్రానికి సంపూర్ణ వేంపల్లిలో కూడా రోడ్లపై కూడా భారీ కూడా వరద నీరు చేయడంతో కూడా అధికారులు అయితే రాకపోకలు నిలిపివేసారు మొత్తం కూడా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది అయితే మరో మూడు రోజులు వర్షాలున్న నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తమైన ఏదైతే జిల్లా కలెక్టర్లు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఏదైతే ముంపు గ్రామాలను గురించింది ముందుగానే సహాయక చర్యలు చేపట్టి పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే కూడా ఏదైతే అధికారులు ఏదైతే మరో కొన్ని రోజులు వర్షాలున్నాయనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరి హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు అలర్ట్ అయ్యి కూడా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్తా ఉన్నారు ఆ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సారే కుమార్ రాజ్ న్యూస్ మంచిర్యాల జిల్లా